My Media, the voice of India. My Media, the voice of India. My Media, the voice of India. ఇది భారతీయ స్వరం. ఇవాళ నిషాద దినం అందరికీ కూడా గుణించి వారు గంధర్వులు భూలోకంలో ఉండరు కదా, మరి వారు వచ్చిన చోటికే మళ్ళీ తిరిగి వెళ్లారు దివికే గారు, గాన గంధర్వులు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు. అయితే ఈ సందర్భంగా ఆయనతో ఒక ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్న ఆయన శిష్యుడు అనొచ్చు, ఒక రకంగా సంగీత గురువు శ్రీ రామాచారి గారు మనతో, అంటే వారిని నేను ఇందాక పలకరించినప్పుడు నిజంగా వారు ఇంకా అంటే షాక్ లో ఉన్నారు. ఒక్కసారి వారితో వారికి నివాళిగా మన మైండ్ మీడియాతో ఆయనతో అనుబంధాన్ని బాలు గారితో అనుబంధాన్ని రామాచారి గారు మనతో షేర్ చేసుకోబోతున్నారు. సార్ నమస్తే. సార్ నిజంగా అంటే ఈ టైంలో ఇలా మాట్లాడాల్సి వస్తుంది అని అనుకోలేదు మీరైనా నేనైనా. బాధాకరంగా బయటపడలేకపోతున్నాము, కానీ మీతో ఒక అంటే మీ సుదీర్ఘమైన అనుబంధం ఉంది మీకు. అంటే ఓ పడత తీయగా మొదలు ఇప్పటి నేటి వరకు ఎల్ఎంఏ స్థాపన దీని గురించి వారితో మీ అనుబంధం పంచుకోగలరా? ఒక్క మాటలో చెప్పాలంటే నేనే కాదండి, మా సంగీత కులం అందరం, సంగీత కుటుంబం అందరం, ఆల్ మ్యూజిషియన్స్, మా కుటుంబ పెద్దని కోల్పోయాం. ఒక మాటలో చెప్పాలంటే వి లాస్ట్ అవర్ ఫ్యామిలీ హెడ్, అవర్ ప్రొటెక్టర్, అవర్ గైడ్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. బాలుగారిలో ఉండే గొప్పతనం ఏంటంటే ఇదే ఫీలింగ్ అందరు మ్యూజిషియన్స్కి ఇచ్చాడు ఆయన. ప్రతి ఎవరినైనా పలకరించండి ఇవే ఫీలింగ్స్ చెప్తారు. అంటే అందరి బంధువయ్య అన్న ఒక పాటలో ఉన్నదానికి నిదర్శనం ఆయనే. మా మ్యూజిషియన్స్ అందరికి కూడా ఆయన పెద్ద ధైర్యం, దన్ను. మాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఉన్నారు మాకు, మా పెద్ద మాకు గైడ్ చేయడానికి, మమ్మల్ని రక్షించడానికి అనే ఒక ధైర్యం ఈరోజుతో అంతమైంది. బాలుగారి గురించి ఎంత చెప్తాము, ఏ విషయంలో చెప్తాము, ఒక పాయింట్ తీసుకున్న దాని గురించి ఎంతోసేపు మాట్లాడచ్చు. ఆ మాట్లాడింది ఏది కూడా ఒక్కటి కూడా ఎగ్జాజరేషన్ ఉండదు. ఇక నా విషయానికి వస్తే పాడుతో తీగతో స్టార్ట్ అయింది మా జర్నీ. ఫస్ట్ పాడుతో తీగలో నేను సెలెక్ట్ అయినప్పుడు ఎగిరి గంతేసాను, ఎందుకంటే బాలుగారు పక్కన నుంచొని పడిన నిజంగా పాడుతో తీగలో గెలుస్తాను, ఫైనల్స్ లా దాకా వస్తాను అనే ధ్యాస నాకేం లేదు. బాలుగారిని ఎక్కడో ప్రోగ్రాంలో దూరం నుంచి చూసి చప్పట్లు కొట్టి ఆయన రేడియోలో ఆయన పాటలు వింటూ హాయిగా మనం ఆయన అభిమాన కోటిలో మనం ఒక్కళ్ళమైనా మనం ఆయన దగ్గర నిలబడతాం, ఆయనతో ఆయన మనతో మాట్లాడతాడు, మన పేరు పెట్టి పిలుస్తాడు అనే దీంతో వెళ్ళిన పాడత తీగ అది. దాని తర్వాత ఇంకా ఒక్కసారి ఆయనకు పరిచయం అయ్యాక ఏ మ్యూజిషియన్ అయినా ఆయన హక్కునే చేర్చుకుంటారు, ఆయన కుటుంబంలో సభ్యులు అయిపోతాం మనం. అలాగే నేను కూడా ఆయన కుటుంబంలో ఒక మెంబర్ అయిపోయాను. ఇంకా దాని తర్వాత నేను పాడత తీగ అయిన తర్వాత కొన్ని సినిమాలకి నేను పనిచేశాను. ఇక్కడ అప్పటిదాకా సంగీత శాఖ అంతా చెన్నైలోనే ఉండేది మీకు తెలుసు కదా. మన హైదరాబాద్కి అప్పుడప్పుడే కొన్ని స్టూడియోల్లో రికార్డింగ్ స్టార్ట్ అవ్వడం మొదలెట్టింది, కానీ అప్పటికి మళ్ళీ సింగింగ్ అనేసరికి చెన్నైకి వెళ్ళేవాళ్ళు సింగర్స్ కోసం, పాటలు పాడడానికి, కోరస్లు అన్నిటికీ. అప్పుడు నేను ఒక పాఠశాలలో పనిచేస్తూ ఉండేవాడిని, ఆల్ సెయింట్స్ హై స్కూల్. తర్వాత నేను కొన్ని సినిమాలకు అసిస్టెంట్గా, కండక్టర్గా పనిచేస్తూ ఉండేవాడిని, అనేక వేదికల మీద పాడుతుండేవాడిని. అప్పుడు మేము అనుకున్న నాకున్న ఎక్స్పీరియన్స్తో మనమే ఇక్కడ కోరస్ సింగర్స్ని, మెయిన్ సింగర్స్ని తయారు చేసుకుంటే ఎలా ఉంటుందని ఒక ఐడియా నాలో వచ్చింది. మన దగ్గర ఇక్కడ హైదరాబాద్లో లేరండి సింగర్స్ లేరు, మేము చెన్నైకి వెళ్ళాల్సి వస్తుందని ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ అనడం మొదలెట్టారు మేము వెళ్ళి అడిగినప్పుడు. అంటే ఇక్కడ ఎవరు లేరు పాడడానికి అన్నప్పుడు నాకు అనిపించింది మనమే పండించుకుందాం పంట అని అప్పుడు ఎల్ఎంఏ స్టార్ట్ చేశాము. ఆ దానికి కూడా బాలుగారితో చెప్తే ఆయన బ్లెస్ చేశారు. 1999లో ఫిబ్రవరి 18 ఆయన చేతుల మీదుగానే ఈ ఎల్ఎంఏ స్థాపన జరిగింది. అప్పటి నుంచి ఆయన మాకు గైడింగ్ ఫోర్స్గా ఉంటూ, ప్రొటెక్టర్గా ఉంటూ, మంచి చెడ్డలంతా. ఎల్ఎంఏ మీకు తెలుసు కదా, ఎల్ఎంఏలో ఏంటంటే నాన్ కమర్షియల్ ఆర్గనైజేషన్, ఇది ఇక్కడ ఎవరి ఏ స్టూడెంట్ దగ్గర మనం ఫీజు తీసుకోం, కానీ మనకి ఖర్చులు ఉంటాయి. ఖర్చులు అంటే మనకు ఒక రెంట్కి తీసుకొని మనం క్లాసులు నడిపిస్తాం, తర్వాత రవీంద్ర భారతి అలాంటివన్నీ రెంట్కి తీసుకొని ప్రోగ్రామ్స్ చేస్తాం పిల్లలతో. ఇవన్నిటికీ ఎలా అని అన్నప్పుడు మళ్ళీ బాలుగారిని అడగాల్సి వచ్చింది ఇలా సార్ అంటే. అప్పుడు ఆయన ఫస్ట్ ఫండ్ రైజింగ్ షో కూడా బాలుగారే చేశారు. ఆయన ఆధ్వర్యంలో కీరవాణి గారు, ఆర్పి గారు,
మిగతా ఇక్కడున్న అనేక మంది సింగర్స్తో ఆయన ప్రోగ్రామ్ చేసి అందరినీ మాట్లాడి ఎల్ఎంఏకి కొంత కార్పస్ ఫండ్ మనం ఇవ్వాలి, మంచి పని చేస్తున్నాడు మన రామాచారి, ఇక్కడ విద్యాదానం జరుగుతుంది ఎల్ఎంఏలో, ఎల్ఎంఏ నా మానస పుత్రిక అని తెలుగు లలిత కళాతోరణంలో ప్రోగ్రామ్ చేసి ఆయన ఫస్ట్ డొనేషన్ ఇచ్చారు, రాఘవేంద్రరావు గారు సెకండ్ డొనేషన్ ఇచ్చారు. అలా ఒక కొంత కార్పస్ ఫండ్, ఫస్ట్ కార్పస్ ఫండ్ ఆయనే మన ఎల్ఎంఏలో పెట్టి, అంటే ఎవ్రీథింగ్ మనకంటే ఒకటి కాదండి, ఒక్క ఎక్స్పీరియన్స్ కాదు మీకు చెప్పాలంటే, ఆయనతో పాటు చాలా చాలా ఎక్స్పీరియన్స్. ఆయన ఆయన ప్రతి ప్రోగ్రాంలో మేము ఏదో ఒక రకంగా పార్టిసిపేట్ చేయడం, ప్రత్యక్షంగానో పరోక్షంగానో, నేను పిల్లలతో కోరస్ పాడించడము, మేము కలిసి పాడము, అది ఇప్పటికీ గుర్తుంది. మా ప్రతి రాత్రి వసంత రాత్రి ఇద్దరం కలిసి పాడాం ప్రోగ్రాంలో. సో చాలా ఎంకరేజ్ చేస్తారు ఆయన, చాలా అంటే చాలా ఎంకరేజ్ చేస్తారు. సో అలా పిల్లలతో పాడించడం, స్వచ్ఛభారత్ మోడీ గారు స్వచ్ఛభారత్ దాంట్లో బాలు గారు ఒక పాట చేశారు, ఆ పాట కూడా ఆయన పాడి మన మన పిల్లలందరితో ఎల్ఎంఏ పిల్లలే పాడారు కోరస్ అంత దానికి, అది అన్ని భాషల్లో మనమే పాడాం. సో ఇలా మద్రాస్కి ఇప్పుడు ఇక్కడ వెనకాల చూస్తున్న ఫోటో ఎల్ఎంఏ పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులతో సహా మద్రాస్కి ఆయన సొంత ఖర్చులతో పిలిపించి అక్కడ సినీ ప్రముఖులందరినీ పిలిచి పెద్ద ప్రోగ్రామ్ చేశారు, ఆయన్ని యాంకరింగ్ చేసి పిల్లలతో పాడించి నాన్ ఫిలిం సాంగ్స్, నేను కంపోజ్ చేసిన పాటలన్నీ పిల్లలతో పాడించి ఆ రోజు నాకు సన్మానం చేశారు. నేను గట్టిగా కాళ్ళ దండం పెట్టాను, ఆయన కాళ్ళ మీద పడి దండం పెడితే పైకి లేపి నువ్వు చేస్తున్న పని మంచిదని అంత పెద్ద దండ వేసి నన్ను గట్టిగా హత్తుకొని సన్మానం చేసి పిల్లలందరినీ నెక్స్ట్ డే కూడా ఉంచేసి మద్రాసులో మొత్తం ఒక 2-3 బస్సులు పెట్టి సైట్ సీయింగ్ చేయించి వాళ్ళకి ఫలానా హోటల్లో బాగుంటుంది ఫుడ్ అని పెద్ద హోటల్లో భోజనం చే తినిపించి అలా చూసి పంపించారు. మళ్ళీ ఆ ట్రైన్ దాకా వచ్చి బాయ్ బాయ్ చెప్పి పంపించారు ఆయన, మళ్ళీ మనం ట్రైన్ ఎక్కించి అందరినీ. మీరు ఇందాక చెప్పినట్టు గంధర్వలోక నుంచి వచ్చారు, దేవుడి దగ్గర పాడే భగవంతుడి ఆస్థాన గాయకుడు ఆయన. ఆయన ఘంటసాల గారు కావచ్చు, ఆయన కావచ్చు, మొహమ్మద్ రఫీ గారు కావచ్చు, వీళ్ళందరూ అక్కడి నుంచే వచ్చారు. అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఇప్పుడు ఎన్ని రోజులని దేవుడు కూడా ఎన్ని రోజులని బాలు గారి వియోగాన్ని పొందుతాడు, ఆయన పాట వినాలి కదా ఆయన కూడా. కాకపోతే ఇక్కడికి వచ్చి కూడా ఆయన పాడాడు, బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఆయన ఈ ఈ ఈ పాట, ఈ స్తోత్రం లేని గుడి ఎక్కడన్నా ఉందా? గుడిలో, ప్రతి గుడిలో ఆ స్తోత్రం ప్రతిరోజు. అలాగే మీకు వెంకటేశ్వర తిరుపతి ఛానల్లో ఓపెన్ చేసిన ఆయన శ్లోకంతోనే ఓపెన్ అవుతుంది. భద్రాచలంలో కూడా ఆయన పాటతోనే రోజు రాముడు రాముల వారు వింటుంటారు. ఎక్కడ ప్రతి గుడిలో కూడా ఆయన పాట, అన్నమయ్య వారి పాటలు ఆయన పాడినవి. సో ఇక్కడ కూడా ఆయన భగవంతుడికి పాటలు వినిపిస్తూనే ఉన్నాడు. మాతో చాలా అంటే మేము ఆయన పిల్లలం అనొచ్చండి, అంతే. ఆయన ఒక కుటుంబ పెద్ద అయితే మేమందరం ఆయన కుటుంబంలో పిల్లలం. నాతో పాటు నా నెక్స్ట్ తరం వాళ్ళతో కూడా ఆయన అంత ఆప్యాయంగా ఉండేవారు. ఆయన ఎంత మంచి గాయకులు అంటే, ఇప్పుడు నేను నాకు బాధలు వచ్చినప్పుడు, నేను చాలా మూడ్ ఆఫ్ అయినప్పుడు 2 పాటలు వింటానండి. ఫస్ట్ ఒకటి, ఓ పాపాలాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడన తీయగా ఓ పాపాలాలి. ఇది ఇది వింటే నాకు ఇట్లా ఇట్లా స్ట్రెస్ వెళ్ళిపోతుందండి, ట్రాబ్లెట్ వేసుకున్నట్టే. అదొకటి, పాడుతా తీయగా చల్లగా ఘంటసాల గారిది, పాడుతా తీయగా చల్లగా. ఈ 2 పాటలు వింటే చాలు నాకు, ఒక ట్యాబ్లెట్ వేసుకున్నట్టే నాకు స్ట్రెస్ పోతుంది. ఇలా నేను ఆయన పాటలు వినేటప్పుడు నేను మర్చిపోతానండి, నాకు కూడా సంగీతం వచ్చు, నేను గాయకుడిని, నేను మ్యూజిక్ డైరెక్టర్ని అనేది అన్ని మర్చిపోతాను. కంప్లీట్గా నా మైండ్ ఒక శ్రోత అయిపోతుంది, అంతే. ఒక ఆయన అభిమాని అయిపోయి అలా వింటాను. ఇలా నేను ఇప్పుడు చెప్తున్నాను కానీ అందరూ అంతే, ప్రతి వాళ్ళు కూడా. ఎంతో మందికి ఆయన ఆరోగ్యదాత, ఆయన ఎంతో మందికి సంజీవని, ఆయన పాట సంజీవని, ఆయన మాట కూడా సంజీవని, పాటే కాదు ఆయన మాట పాట అన్ని ఎంతో మందికి ఆయన. తర్వాత గాయని గాయకులకు, ముఖ్యంగా ఇప్పుడు వచ్చే గాయని గాయకులకి ఆయన ఒక బుక్ ఆయనను చూసి నేర్చుకోవాలి. ఆయన ఎలా ఎంత సీరియస్గా తీసుకుంటాడు సంగీతాన్ని,
ప్రతి పాటని శ్రద్ధగా మొత్తం నేర్చుకుంటారండి. ఇప్పుడు నేను కూడా ఆయనని కొన్ని ప్రైవేట్ సాంగ్స్ డివోషన్ సాంగ్స్ నేను కంపోజ్ చేసిన ఆయన పాడారు. కూర్చొని అలా హార్మోనియం మీద మనం నేర్పిస్తుంటే ఒక్కొక్క ముక్క నేర్చుకుంటారు, మొత్తం నేర్చుకొని నేను కరెక్ట్గా పాడుతున్నానా అని మనకు ఒప్ప చెప్పి అప్పుడు రికార్డింగ్లో పాడతారు ఆయన. ఇవన్నీ కూడా పిల్లలు నేర్చుకోవాలి. ఇప్పుడు వింటున్న వాళ్ళు కూడా గాయని గాయకులందరూ కూడా ఆయన ఎంత మర్యాద ఇస్తాడంటే ఆయన వృత్తికి, ఇళయరాజా గారి దగ్గర ఎంత సీరియస్గా పాడతారో రేపు పొద్దున మీ అబ్బాయి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి కొత్తగా పాడుతున్న అంత మంచి అంత సీరియస్గానే పాడతారు ఆయన. మ్యూజిక్ డైరెక్టర్ అంటే దేవుడు అంటారు ఆయన. మ్యూజిక్ డైరెక్టర్ అంటే వీ షుడ్ రెస్పెక్ట్. మనకు ఒక పాటని ఇస్తున్నాడు, మనకు ఒక కొత్త పాట పాడే భాగ్యం కల్పిస్తున్నారు అంటాడు ఆయన. ఎంత సబ్మిసివ్ అంటే ఆయన చాలా ఒక్కొక్క ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి. ఒక మీరు కొన్ని గంటల ఎపిసోడ్స్ పెట్టాలి, ఒక సిరీస్ పెట్టాలి. పెడితే నాలంటి వాళ్ళు నేనే కాదు, నాలంటి వాళ్ళు అందరూ ఆయన గురించి చాలా విషయాలు మాట్లాడతారు. మా అబ్బాయి పెళ్లికి వచ్చాడు కదండి, మా అబ్బాయి పెళ్లికి ఆయన అన్న మాటలు కొన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. మా అబ్బాయి పెళ్లికి వచ్చి చక్కగా అందరూ, ఆయన కీరవాణి గారు, తమన్ గారు, మన ఇక్కడున్న మ్యూజిషియన్స్ అంతే, మా అబ్బాయి పెళ్లిలో అందరు మ్యూజిషియన్స్ వచ్చారు చాలా మంది. వాళ్ళందరికీ ఒక స్పెషల్గా నేను వేరే చోట భోజనాలకు ఏర్పాటు చేశాను. చేస్తే హాయిగా అందరితో మాట్లాడుతూ కలివిడిగా చాలాసేపు ఉన్నారు. ఎంతసేపు ఉంటారు అనుకోలే. ఇటు పక్కనేమో పిల్లలది అందరు గ్రూప్ సాంగ్స్ పెట్టానని పిల్లలందరూ కూర్చొని అన్ని అన్నమయ్య కృతులు పాడుతున్నారు. ఇటు అక్కడి నుంచి మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళతో పిక్స్ తీయించుకొని వాళ్ళతో వీడియో అదని చేసి వాళ్ళతో మాట్లాడి ఎంత బాగా పాడుతున్నారా బంగారు కొండలు రాని వాళ్ళని చేసి మళ్ళీ వచ్చి పెళ్ళి ఎంత బాగా అయింది తెలుసా రామాచారి, నాన్న చాలా బాగా చేసావు, వంటలు భోజనాలు తృప్తిగా భోంచేసాము, ఎంత బాగా జరిగింది తెలుసా పెళ్ళి, నీ మనసు అంత బాగా జరిగింది అన్నారు నాన్న. ఇవన్నీ కూడా అది నిన్నటి నుంచి తెలుస్తా ఉన్నాయి. తర్వాత అంతకుముందు కూడా నిన్ను చూస్తే మా అబ్బాయి లాగా ఉంటావు, మా చరణ్ లాగా అనిపిస్తావు అని చెప్పి అనేవారు. అలాగే చూస్తున్నా చిన్న చిన్న పొరపాట్లు చేసినా మందలించేవారు ఒక తండ్రి లాగా. అన్ని ఎవ్రీథింగ్ మాకేంటే, మేము చెప్తున్నాను కదా నాకే కాదు మా మ్యూజిషియన్స్ అందరికి కూడా ఒక పెద్ద దిక్కు, ఒక ఫ్యామిలీ హెడ్ ఆయన. అందరూ ఇంతకుముందు ఒక అమ్మాయి బోర్న ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది, చిన్న పాప, ఆమె పాడుతా తీగలా పార్టిసిపేట్ చేసింది, ఎల్ఎంఏ పాప. వాళ్ళ తల్లిదండ్రులు మళ్ళీ ఫోన్ చేసి ఆ అమ్మాయికి మళ్ళీ వీడియో కాల్ చేయించి నాతో కన్సల్ట్ చేయించారు, నేను అమ్మాయిని కన్సల్ట్ చేయాల్సి వచ్చింది. సో ఒక తరం కాదు దేవిక గారు, ఒక పిల్లలు ఎవరిలో వాళ్ళలాగా ఉండేవారు ఆయన. పిల్లలతో ఆఫ్ స్క్రీన్ లో పాడుతూ అయినప్పుడు ఆఫ్ స్క్రీన్ లో మీకు కూడా తెలుసు మీకు అనుభవం ఉంది. సో చక్కగా ఎంత బాగా ఉండేవారు ఆయన నిజంగా. అసలు అలాంటి మనిషి గురించి ఏ నాకు నిన్నటి దాకా అయితే నాకు ఒక రకమైన బీపీ పెరిగి హార్ట్ బీట్ పెరిగి చాలా టెన్షన్ లో ఉన్నాను. ఇప్పుడు ఒక రకమైన వేదాంతం లాగా ఒక రకంగా ఉంది. ఇప్పుడు ఒక రకంగా ఉంది, సరెండర్ అయిపోయి ఇప్పుడు సరెండర్ అయిపోయింది మైండ్ ఓకే దేవుడా తీసుకెళ్ళిపోయావా మళ్ళీ మా అమ్మ దగ్గర నుంచి అని ఒక చిన్న వేదాంతం లాగా వచ్చేసింది మైండ్ లోకి. అసలు నిన్న నైట్ మీరు నాకు మాట్లాడితే నేను మీతో మాట్లాడకపోయాను, నాకు గుండె టక్ 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 కొట్టుకుంటుంది, నాకే వినిపిస్తుంది మన హార్ట్ బీట్ శబ్దం. ఎలాంటి అనుబంధం లేదు, కేవలం పాట వింటున్నా మాకే ఇప్పుడు నాకు కొంచెం అనుబంధం, ఎందుకంటే మీరు అన్నట్టు పాటే కదండి. ఆయన ఆయనతో సహవాసం చేశాము, ఆయనతో కలిసి భోంచేశాము, ఆయనతో కలిసి భోంచేశాము. నేను ఆల్ సెయింట్స్ హై స్కూల్లో పనిచేసేవాడిని అండి, ఆ స్కూల్ కోసం ఒక సీడీ చేశాం సార్, ఇలా పిల్లల కోసం ఒక పాటలు రాసి సీడీ చేశాం, మీరు రెండు పాటలు పాడాలంటే తప్పకుండా నాన్న రా అంటే వెళ్ళాను. వెళ్ళి నువ్వు అక్కడిక్కడ హోటల్లో ఉండొద్దు, మన ఇంటికి వచ్చాయి డైరెక్ట్ కానీ వాడు ఏ ఆటో వాడైనా సరే బాలు గారి ఇంటికంటే తీసుకొస్తాడులే, నాకు కొంచెం ఇంతో అంత పేరుందిలే అని అంటే. సో ఆయన ఇంటికి వెళ్ళంగానే ఫస్ట్ అక్కడే నేను టిఫిన్ చేసి చేసి నాన్న రెండు పాటలు అర్జెంట్ ఉన్నాయి అవి పాడాక పాడతాను ఏమనుకోకని మళ్ళీ ఆయనతోనే ఆయన కారులో నేను తిరిగాను. ఆ రెండు పాటలు పాడేదగ్గర నేను వెళ్ళాను. సో వెళ్ళి ఆయన రెండు పాటలు పాడాక ఆయన స్టూడియోలోనే మన ఆల్ సెయింట్స్ హై స్కూల్ కోసం నేను కంపోజ్ చేసిన పాటలు, ఎక్కోయల్కి కుహుకు ఏ పూలోకి హుషుబు ఏ రంగీను పువంతేరా ఏ సాగర్ కి లహరే వో బాదల్ సునహరే తుమ్హారా ఏ సుందర జహా
భగవన్ అనే పాట పిల్లల కోసం పాడి ఎంత చక్కగా ఎంత బాగున్నాయి నాన్న, లిరిక్స్ ఎంత బాగా రాశారు మీరు. నేను మా నరేష్ టీచర్ అని ఉన్నారు, జిక్తా టీచర్, మేమే రాసాం లిరిక్స్ అని కాన్సెప్ట్. నా కాన్సెప్ట్లో అన్ని పాటలు తయారు చేశాం. సో ఎంత చక్కగా పాడి మళ్ళీ భోజనం ఆయనతోనే చేసి మళ్ళీ ఒక స్టూడియోకి కూడా ఒక పైసా తీసుకో, వాళ్ళ స్టూడియోలో చేసాం, 1 NP కూడా తీసుకోలేదు ఆయన. పిల్లల కోసం చేస్తున్నావు నీకు తీసుకోవడమా? అలాగే సాకేత్, మా అబ్బాయి సాకేత్ ఫస్ట్ ఫిలిం, వాడి సెంటిమెంట్ ఫస్ట్ పాట బాలుగారు పాడాలి, ఒక శ్లోకం పాడినా సరే ఆయన వాయిస్తో, ఆయన తను కూడా బాలుగారితో పాడించుకున్నాక సార్ రెమ్యునరేషన్ షట్ కొడతానురా, చెంప పగలు కొడతానురా, నీ నువ్వు నా పిల్లాడివి, మా రామచారి అబ్బాయివి, నా ఇంట్లో పిల్లాడి, నువ్వు ఫస్ట్ మూవీ చేస్తే నాకు డబ్బులు ఇస్తావా, కొట్టేస్తానురా కాసేపు ఉంటే, ఇంకెన్ని పాటలు పాడాలో చెప్పి పాడతాను. ఇది ఆయన పరిస్థితి. నిజంగా సార్, ఎంత ఎదిగినా వ్యక్తిత్వము ఎవరితో అయినా వయసుతో అంటే, నేను కూడా రెండు సందర్భాల్లో చూసాను కదా, అవతల వల్ల ఎవరైనా ఉండదు, అందరితో ఒకేలాగా మాట గానీ. గ్రేట్ సార్, అదందరికీ. ఇది ఇది ఏంటంటే, ఇప్పుడు ఇలాంటి స్థితిలో మాట్లాడుతున్నాం కాబట్టి ఆ వైరాగ్యంతో వచ్చిన మాటలు కాదు. ఇప్పుడు మాట్లాడినా, ఇంకా నెక్స్ట్ ఇయర్ మీరు ఇంటర్వ్యూ చేసి మాట్లాడినా, 10 ఏళ్ల తర్వాత మాట్లాడినా ఇవే మాటలు వస్తాయి. అంటే అంత ఆనెస్ట్ గా ఆయన గురించి మనం మాట్లాడచ్చు. ఏదో కొంతమందికి గురించి మనం ఏదో ఒక కొన్ని సందర్భాల్లో మంచిగానే మాట్లాడతాం కదా, అది కాదు, స్వచ్ఛమైన మాటలు ఇవి, అందరికీ అనుభవమే, నాకే కాదు, నువ్వు ఎవరిని పలకరించినా మీరు వాళ్ళదే మాట్లాడతారు. ఆయనతో దగ్గరగా సంబంధం ఉన్నాడు, దూరం నుంచి చూసే వాళ్ళకి ఏదైనా ఉండొచ్చు కానీ దగ్గరగా ఆయనతో ఆయనతో కనుక సహవాసం ఉన్న వాళ్ళకి ఆయన ఏంటో తెలుస్తుంది. ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు కానీ మీరు చివరిగా ఒకరికి ఒకటి వారికి నివాళి అర్పిస్తూ ఒక మంచి గీతంతో, ఎందుకంటే వారికి ఇష్టమైన పాట. ఆయన అన్ని పాటలు ఇష్టమే, అసలు ఏ పాట అన్ని ఆణి వచ్చాలే, అన్ని అంత రుచిగానే ఉంటాయి ఆయన పాడేవన్నీ. ఏం పాడలేదు ఇంకా ఈ టైంలో, ఇంకా ఇవాళ మాత్రం డివోషనల్స్ పాడతాను. మళ్ళీ మనం ఎప్పుడన్నా ఆయన గురించి మంచి ప్రోగ్రామ్ చేసుకుందాము, చేసుకొని ఆయన పాటలన్నీ నేను పాడతాను, నా స్టూడెంట్స్ పాడతారు, ఆయన గురించిన రకరకాల సందర్భాలను మనం మాట్లాడుకుంటూ ఒకటి చేద్దాం ఒకసారి. ఈరోజు ఏదన్నా ఒక డివోషనలే పాడతాను ఆయన పాడింది. అంతారామయం ఈ జగమంతారామయం, అంతారామయం ఈ జగమంతారామయం, అంతారామయం అంతరంగమున ఆత్మా రాముడు, అనంత రూపమున వింతలు సలుపగా, సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవని జంబులు, అంతారామయం ఈ జగమంతా రామమయం, అంతా రామమయం. నిజంగా నేను మనతో అంటే వారిలా శివైక్యం చెందారని తెలిసి మీతో మాట్లాడదాం అనిపించింది నాకు. ఎందుకో ప్రోగ్రామ్ అనుకోలేదు, నిజంగా మైండ్ మీడియా కోసం అనుకోలేదు, అసలు మీరు అనుకోలేదు, నేను అనుకోలేదు. నిజంగా సార్, కరెక్టే మాటలు రావట్లేదు. నిజంగా వారి ఆత్మకు శాంతి కలగాలని నిజంగా ఇంతమంది నేర్పించి వెళ్లారు సార్ తన పాటలతో. అసలు ఒక ఎంత ముద్ర వేసుకున్నారంటే, మీరు గమనించే ఉంటారు సార్ కన్నడ ఛానల్స్ లో, ఇందాక చెప్తూ మరుజన్మ అంటూ ఉంటే మా కర్ణాటకలో పుట్టండి బాలు గారు అంటే కాదండి, కర్ణాటకలో, తమిళనాడులో, మన తెలుగు రాష్ట్రాల్లో, దేశమంతా అంటే చెప్తున్నాను, ఎక్కడ పోతే అక్కడ మా బాలు గారు అని. అది ఎంత గొప్ప మనసు ఉంటే అందరి గుండెల్లోకి వెళ్తారు ఆయన. ఆయన పాట లేని మన జీవితం లేదు, మన జీవితంలో ఆయన పాట లేకుండా లేదు, మన లైఫే లేదు. భాష తెలుగు కావచ్చు గానీ ఆయన అన్ని భాషల్లో పాటలు పాడారు కదా. మీరు తమిళనాడులోకి వెళ్ళి ఆయన మాతృభాష ఏంటంటే తమిళనే అంటారు, జనాలను అడగండి ఆయన తమిళనే అంటారు.
ఆయన తమిళ్ కాదండి అంటే వినరు, నేను తమిళ్. అలాగే కన్నడలో ఆయన కన్నడలో రాస్తారు పాడతారు, తమిళ్లో పాడతారు రాస్తారు మాట్లాడతారు రాస్తారు చెప్తున్నా అంటే బహుభాష కోవిద్ అది ఇలా మాట్లాడుకుంటే చాలా చాలా టైం మాట్లాడుకోవచ్చు. సో లోటు తీరని లోటు అంటే మనకు మాకైతే మ్యూజిషియన్స్ కి మా విలాస్ అవర్ ఫ్యామిలీ హెడ్ సార్ యుగానికి ఒక్కడు అన్నట్టు సంగీత సంగీత కుటుంబం అని కదా సార్. ఇంకా అందరికి దేవుడి మీద కూడా కోపం వస్తుంటుంది అప్పుడప్పుడు. ఇది మొన్నటి దాకా ప్రేయర్ చేసాం అందరు, నేనే కాదు అందరు మొత్తం ప్రపంచంలో అందరు చేశారు. మన ఎల్ఎంఏ పిల్లలు ఒక రోజు అయితే మొత్తం మృత్యుంజయ మంత్రం అలా 2 గంటలు చేసాం. ఆయన పాడిన భక్తి పాటల మధ్యలో పాడుతూ మృత్యుంజయ మంత్రం చేసాం. పిల్లల మాట వింటాడు అనుకున్నాం దేవుడు, కానీ ఏమో దేవుడి లీలలు తెలియదు. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.